శివంపేట మండలంలో ప్రభుత్వ దేవాలయ పేద ప్రజల పట్టా భూములకు రక్షణ లేకుండా పోయిందని కొందరు రియల్ ఎస్టేట్ పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి స్థలాలు కబ్జా చేయడమే కాకుండా రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తున్నారని సింగయ్యపల్లి గోపి అన్నారు. పట్టా భూముల్లో కూడా సమస్యలు సృష్టించి పార్ట్ బిలో పెట్టించి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు చేయడం జరుగుతుందని నర్సాపూర్ బీజేపీ సింగయ్యపల్లి గోపి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడు అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా భారీగా వెంచర్లు వెలుస్తున్నాయని శివంపేట మండలంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వ్యాపారానికి తహసీల్దార్ కార్యాలయం భాగస్వామ్యం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు వాల్టాస్ మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, శ్రీరామ్ రెడ్డి, పనసారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులు ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఈ మండలంలో ఉంటారు. కానీ ఈ మండలంలో ఉన్న ప్రజల భూములకు ఈరోజు భద్రత లేకుండా పోయింది. ప్రభుత్వ భూములకు భద్రత లేకుండా పోయింది. దేవాలయాల భూములకు భద్రత లేకుండా పోయింది. పేద ప్రజల పట్టా భూములకు భద్రత లేకుండా పోయింది. కొంతమంది రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క స్థలాలను కబ్జా చేయడమే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్ని కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి వాళ్ళ క్లియర్ పట్టా ల్యాండ్లలో కూడా ప్రాబ్లం ఉందని చెప్పి పార్ట్ బిలో పెట్టించి వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరలో కొనుగోలు చేసి లేఅవుట్లు వేసి అమ్ముతూ ఉన్నారు. ఈ మండలం హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. ఈ మండలంలో ఉన్న అన్ని లేఅవుట్లు కూడా ఖచ్చితంగా హెచ్ఎండిఏ పర్మిషన్తో మాత్రమే వేసి ఉండాలి. కానీ ఒక్క లేఅవుట్ కూడా ఈరోజు వరకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం నడుస్తుంది. ఆ వ్యాపారంలో ఎంఆర్ఓ ఆఫీస్కి భాగస్వామ్యం ఉంది. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్లకు గుంటలలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు.